हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल हैप्पी होम ईरोजी वीडियो लो फ्रूट फलूडा इंट्लोने ईजी प्रोसेस लो इला चेसुकोवाला चूपिस्ता चूसेंडी। फ्रूट्स फलूडा चेयडानिकी फस्ट ग्यास ऑन चेसुकोनी ओक पैन पेट्टेसुकोनी 1 लीटर फुल क्रीम मिल्क ऐड चेसुकोवाली। मिल्क नी ओक 20 मिनट्स इला बागा हीट चेसुकोवाली। చూడండి ఇలా బాగా హిట్ అయిపోయిన తర్వాత ఇందులో స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని వాటర్ లా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వరకు దీని ఇలా కుక్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా పాలు ఇలా చిక్కగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ఫ్రిజ్ లో 1 అవర్ వరకు స్టోర్ చేసుకోవాలి। నెక్స్ట్ ఒక బౌల్ లో 2 స్పూన్స్ సజ్జ గింజలు వేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి। సజ్జ గింజలు త్వరగా నానాలంటే గోరువెచ్చటి వాటర్ ఇస్తే త్వరగా నానిపోతాయి। నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ సేమియా యాడ్ చేసుకోవాలి। ఫలూడా చేయడానికి మనకి మార్కెట్ లో ఫలూడా సేవని దొరుకుతుంది, అది కూడా యూస్ చేయొచ్చు। నేను ఇక్కడ సేమియా తీసుకున్నా। ఇప్పుడు సేమియాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఇలా కుక్ చేసుకోవాలి। దీంట్లో చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా। చూడండి మనకి ఒక 10 నిమిషం తర్వాత ఇలా మనకి సేమియా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఈ సేమియాలో కూల్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూసేద్దాం। యాపిల్, బనానా, గోవా, మ్యాంగో, సేమియా, సబ్జా గిన్నెలు, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, ఫలూడా మిశ్రమం। నెక్స్ట్ ఫలూడాని మనం ఇలా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాం। ఫస్ట్ సబ్జా గింజలు యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ సేమియా యాడ్ చేసుకోవాలి। ఫలూడా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి। కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి। మనకి ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు। నెక్స్ట్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇలా యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో ఫలూడా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి। సబ్జా గింజలు యాడ్ చేసుకోవాలి। సేమియా యాడ్ చేసుకోవాలి 1 స్పూన్। ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని సేమియా యాడ్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ టేస్టీ ఫ్రూట్స్ ఫలూడా రెడీ। ఈ రెసిపీ పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది। ఇంట్లోనే ఎలా ఈజీగా ఫ్రూట్స్ ఫలూడా రెడీ చేసుకోవాలో చూసేశారు కదా, ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్।